చెప్పొచ్చు. అలాగే మీరు చూస్తే కుటీర లక్ష్మిల పేరుతో మరి మహిళల్ని పారిశ్రామికవేత్తలు చేస్తానన్నాడు. ఒకరినైనా చేశాడా? చేశాడు. ఆయన కోడలు బ్రహ్మిణి మాత్రం ఈరోజు పారిశ్రామికవేత్తను చేశాడు, కోటీశ్వరుడు చేశాడు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఒక మహిళను కూడా పారిశ్రామికవేత్తను చేయలేదు. ఎంత స్వార్థపరుడు అని కూడా మీ అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మద్యపానం వల్ల ఆడవాళ్ళ జీవితాలు అల్లకల్లోలం అవుతుంది. ఆ మద్యపానానికి అలవాటై బానిసైన మగవాళ్లు యాక్సిడెంట్ లో గాని ఆరోగ్యం పాడై చనిపోవడం గాని ఆర్థికంగా చితికిపోవడం గాని జరిగితే ఆ కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది. అయినా కూడా పట్టించుకోకుండా గుడి బడి అని లేకుండా ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఈ రోజు మనందరినీ మోసం చేస్తున్నాడో ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికలు వచ్చాయనగానే మళ్లీ అబద్దాలు చెప్తాడు. వాళ్ళ ఛానల్స్ లో మళ్లీ తాను ఏదో గొప్పగా చేయబోతున్నాడు, మళ్లీ తనని అధికారంలోకి తీసుకొస్తేనే మళ్లీ రాష్ట్రం అభివృద్ది వైపుకు నడుస్తుంది అన్నట్టుగా భ్రమ కలిగిస్తాడు. కానీ మీరందరూ తెలుసుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు ఒక ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ లాంటి వాడు. ఒక ఎక్స్పైర్ అయిన మందుని తింటే మనిషి చచ్చిపోతాడు. ఒక ఎక్స్పైర్ అయిన చంద్రబాబు లాంటి పొలిటీషియన్ ని ముఖ్యమంత్రిని చేస్తే ఆ రాష్ట్రం చచ్చిపోతుందన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని అలాంటి ఎక్స్పైర్ అయిన చంద్రబాబు నాయుడిని మరి అవుట్ డేటెడ్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు వస్తే అధికార పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది, ప్రతిపక్షానికి ఒక మేనిఫెస్టో ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు చైనా ఫోన్ లాంటి వాడు, అతని బుర్రలో ఏ ఫీచర్స్ ఉండదు, కాపీ కొట్టడం తప్ప. ఈరోజు అధికారంలోకి వచ్చాక రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు తప్ప కొత్తగా ఏమీ పెట్టలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలుగా ఏమి పెట్టాడో దాంట్లో నుంచి ఒక్కొక్కటిగా దొంగలిస్తున్న దొంగ ఎవరయ్యా అంటే అది చంద్రబాబు నాయుడు అనే చెప్పొచ్చు. దాంట్లో 2000 రూపాయల పెన్షన్ ని 2000 ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో పెడితే అదంతా ఇవ్వడం కుదరదు, అది సింగపూర్ బడ్జెట్ కావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని బెటకారం చేసిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎన్నికలు అనగానే 2 నెలలు ఇస్తే చాలు వీళ్ళు మోసపై నా కోటేస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 కూడా ఈగిపోయిన వాళ్ళు నన్నేం చేయలేరు అన్న ఆలోచనతో ముందుకెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఎన్ని పెన్షన్లు తీసేస్తారో మీ ఊర్లలో మీకే తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఇంట్లో వికలాంగుడున్నా వితంతు ఉన్నా ఓల్డ్ ఏజ్ హోమ్ ముగ్గురున్నా ముగ్గురికి ఇచ్చేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు ఇంటికి ఒక్క పెన్షన్ చెప్పి ఏ విధంగా కోత పెట్టి అర్హులైన వాళ్ళ కడుపు కొట్టడం మీ అందరూ కూడా గమనించాల్సిన విషయం. అందుకే జగనన్న చెప్పాడు ఎన్నికల ముందు 2000 అంటాడు, నమ్మద్దండి. చంద్రబాబు నాయుడు వస్తే ఈ 2 నెలల్లో ఇస్తాడు, జగనన్న వస్తే 5 సంవత్సరాలు. ఇంట్లో ఎంతమంది అర్హులుంటే అంతమందికి కూడా 2000 కాదు కదా 3000 ఇవ్వటానికైనా నేను సిద్ధంగా ఉన్నానని అన్న ఇచ్చిన మాట మీద నిలబడతాడని కూడా మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 10,000 రూపాయలు మీకు ఇస్తామని చెప్పి మొన్న మీటింగ్ పెట్టాడు. 2014లో చెప్పాడు మీకు స్మార్ట్ ఫోన్లు ఇస్తానని, 4.5 సంవత్సరం ఇవ్వాల ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఇస్తానని మీటింగ్ తీసుకెళ్లి మీటింగ్ లో ఆయన సోదంతా మీకు వినిపించి స్మార్ట్ గా మిమ్మల్ని ఇంటికి పంపించాడు. మీకు అందరికీ కూడా పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తాడంట, ఫిబ్రవరికి 2500, మార్చికి 3500, అలాగే ఏప్రిల్కి 4000. నాకు తెలిసి దేశంలో ఇలా పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఎక్కడా ఉండడు. ఎందుకంటే ఎన్నికలైన తర్వాత ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వమే తీసుకునే నిర్ణయాన్ని బట్టి ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ఈ విధంగా చెక్కులు మీకు ఇచ్చి నేను గెలిస్తేనే ఈ చెక్కులు పాస్ అవుతాయి కాబట్టి నన్ను గెలిపించండి అని మిమ్మల్ని మోసం చేయడానికే ఈ పోస్ట్ చెక్కులు తప్ప మీకు ఇవ్వాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే 14,200 కోట్లు చంద్రబాబు నాయుడు చేసే దుబారా ఖర్చులతో పోలిస్తే ఎక్కువేం కాదు. కానీ అసలు వడ్డీతో సహా మీకు మాఫీ చేయకుండా మిమ్మల్ని మోసం చేసి ఈరోజు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తున్నాడంటే ఇతను ఎంత మోసగాడు, ఎంత అబద్దాలు చెప్పే నాయకుడు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ 9 సంవత్సరాలుగా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కక్ష గట్టి రాజకీయంగా తొక్కేయాలని
కేసులు పెట్టించి చేయని తప్పుకు జైల్లో పెట్టినా కూడా తన తండ్రిని అభిమానించే ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న జగనన్నని చూడండి. ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైన మీ సమస్యల గురించి పోరాడే ఆ వ్యక్తిని చూడండి. ఈ రోజు స్వయంగా మీ సమస్యలు తెలుసుకోవాలని ఇడపలపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3600 కిలోమీటర్లకు పైగా నడిచి మీ సమస్యల్ని తెలుసుకొని పరిష్కారాలను కనుగొని ఈ రోజు మేనిఫెస్టోగా పెడితే దాన్ని దొంగలిచ్చిన దొంగ చంద్రబాబు నాయుడికి అది చేసే మనసు ఉంటుందని మీరు ఆలోచించండి. కాబట్టి చైనా ఫోన్ లాంటి చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టండి, ఐఫోన్ లాంటి మన జగనన్నని గెలిపించుకోవాలి. అలాగే మాటలు చెప్పి మాయ చేసే చంద్రబాబు నాయుడికి ప్రజా వ్యతిరేక విధానంతో ముందుకెళ్తే ప్రజలు లాగి పెట్టి కొడితే ఎలా ఉంటుందో తెలిసి వచ్చేలాగా చేయాలి. ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కులు గాని, ఈ రాష్ట్రానికి విభజన చట్టంలో రావాల్సిన ఏది కూడా సాధించలేని అసమర్థపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రానికి గాని, ఈ రాష్ట్ర ప్రజలకు గాని ఒరిగేది ఏమీ లేదు. కాబట్టి అలాంటి మోసగాడిని సింగపూర్ వరకు మనం తరిమి తరిమి కొట్టాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఏ విధంగా అయితే తెలంగాణలో మీరు చూశారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మోసాలకి, ఆయన చెప్పే అబద్దపు వాగ్దాలకి అక్కడొచ్చి కొడితే ఇక్కడొచ్చి పడ్డాడు. మన ఏపీ ఎన్నికల్లో ఇక్కడ కొడితే సింగపూర్ లో భయపడాలని కూడా మీ అందరినీ తెలియజేసుకుంటూ ఈరోజు ఆడపిల్ల పుడితే కాదు మగపిల్లాడు పుడితే అత్త సంతోషిస్తుందని ఆడపిల్ల పుట్టుకని అవమానించిన చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్రంలో 50% ఓటర్స్ గా ఉన్న మహిళల్ని అవమానించిన, మహిళలకి మోసం చేసిన, మహిళలకి ఎటువంటి రక్షణ కల్పించకపోయినా ఏ విధంగా ఉంటుందో మనం చూపించాలి. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల్లో మీరు చూస్తే 6 ఏళ్ల ఆడపిల్లలు, 7 ఏళ్ల ఆడపిల్లలు, 9 ఏళ్ల ఆడపిల్లల్ని కూడా ఏ విధంగా రేప్ చేసిన వాళ్ళని మనం చూసాం. తీరా ఆ రేప్ చేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సపోర్టర్స్ గా ఉంటే వాళ్ళని రక్షించి ఆడపిల్ల జీవితాలను నాశనం చేశాడు. నారాయణ కాలేజీలో చదువుల సరస్వతులు కష్టపడి చదువుకుంటుంటే వాళ్ళని చంపేసి ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తే ఒక్క కేసు కూడా ఇంతవరకు ఫైల్ చేసి ఆ నారాయణ్ని మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయకుండా కొనసాగిస్తూ ఆడపిల్లలు చనిపోయిన తల్లిదండ్రులకి కడుపు కొద్ద మిగిల్చిన చంద్రబాబు నాయుడికి ఆ బాధ ఉంటుందో మనం చూపించాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే డ్వాక్రా అక్క చెల్లెమ్మలు, అలాగే మధ్యాహ్నం భోజనం చేసే మన అక్క చెల్లెమ్మలు, వాళ్ళకి 8 నెలలుగా జీతాలు లేవు. వాళ్ళకి ఇచ్చేది 1000 రూపాయలు, ఆ 1000 రూపాయలు ఖజానాలో ఉండదు. కానీ ఈయన ఈయన కొడుకు ప్రత్యేక ఫ్లైట్ వేసుకుని తిరగడానికి 5-స్టార్ హోటల్లో మీటింగ్లు పెట్టుకుని, అలాగే హైదరాబాద్ లో నారాయణపల్లిలో వాళ్ళ ఇండ్లకి కరెంటు బిల్లులు కట్టుకోవడానికి, వాచ్మెన్లకి జీతాలు ఇవ్వడానికి డబ్బులుంటాయి, కానీ పేదవాడికి ఇవ్వడానికి మాత్రం డబ్బులుండవు. అలాంటి వాడికి మనం బుద్ధి చెప్పాలి. ఇంకా ఎన్ని అబద్దాలు చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు, రైతులు గాని, మహిళలు గాని, విద్యార్థులు గాని, నిరుద్యోగులు గాని ఎవరు కూడా నమ్మరు. నిన్ను నమ్మం బాబు అన్న విధంగా ప్రతి మీటింగ్ లో కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. ఏం చెప్పాలి? నిన్ను నమ్మం బాబు, నిన్ను నమ్మం బాబు. నారా వారి నరకాసుర పాలన మాకొద్దు, జగనన్న రాజన్న పాలనే మాకు ముద్దు, ఆయన గుర్తుకే మేము ఓటేస్తామని ఏ మీటింగ్ వెళ్ళినా కూడా చెప్పండి. రాజన్న పరిపాలన తెచ్చుకుందాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించుకొని అందరి జీవితాల్లో వెలుగు నింపుకుంటామని కోరుకుంటూ, మరి ఇంత అభిమానంతో ఇంత దూరంగా ఈ జిల్లా నలుమూల నుంచి వచ్చారు. ఇప్పుడే పెద్దలు చెప్పారు ఈ జిల్లాలో ఏ జెండా ఎగిరితే ఆ జెండానే రాష్ట్రం అంతా ఎగురుతుందని. మరి 19 మంది ఎమ్మెల్యేల్లో 5 మంది YSRCP వాళ్ళు గెలిస్తే 14 మంది తెలుగుదేశం వాళ్ళు గెలిచారు. 5 మందిలో కూడా 3 డబ్బులు ఇచ్చి కొనుక్కొని పోయారు. కానీ ఈ జిల్లాకి ఒక పరిశ్రమ తెచ్చారా? ఒక ఉద్యోగమైనా ఇచ్చారా? ఒక్క రుణమాఫీ అయినా చేశారా? సో ఇలాంటి చంద్రబాబు నాయుడికి ఈ జిల్లా రివర్స్ లో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడికి 0 తోనే ముగింపు పలకాలి. 19 సీట్లు జగనన్నకి కట్టబెట్టి, అలాగే ఎంపీ ఉన్న ఎంపీగా 3 స్థానాల్ని YSRCPకే కట్టబెట్టి ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి కూడా నిధులు వచ్చి అభివృద్ధి చేసే విధంగా మీ అందరూ కూడా సపోర్ట్ గా ఉండాలని. మహిళలు అబలలు కాదు,
సభలలో నిరూపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్. వైఎస్ఆర్ దయచేసి ఎక్కడ వెళ్ళొద్దు మేడం కి. ఇప్పుడు మరి మనం చిన్న సత్కారం చేసుకుందాం మన ఆడపడుచుగా. దయచేసి ఎవరు తోసుకొని కూడా ముందుకు రావద్దు అని కోరుతున్నాను. వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులు, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీడీసీలు, చాలా మంది పెద్దలు పైన ఉన్నారు. దయచేసి అన్యతా భావించొద్దు. టైం సమయాభావం వల్ల అందరితో మాట్లాడించడం సరిగ్గా కుదరలేదు. మరి దయచేసి మరి ఎవరు ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా చేసినందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి జనగణమనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఒక్క నిమిషం అందరి నుంచి ఉంటే జనగణమనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మమ్మీ మైక్ మైక్ ఇంకో మైక్ ఎక్కడ ఉంది? శ్రీలక్ష్మి గారు మైక్ ఏదైనా ఉంటుంది? జనగణమనం అది వెనకండి. నా దయచేసి ఆడవాళ్ళందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి, ఎంతో దూరం నుంచి మీరందరూ కూడా వచ్చారు, మరి మీరు దయచేసి ఒక క్రమశిక్షణ పద్ధతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.